హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో చాలామందికి ఎవరైనా సరే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి ఫస్ట్ డౌట్ వచ్చేది అంటే అసలు కంపైలర్. ఓకే, సో వాళ్ళు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వినడానికి రెడీ అవుతారు, ఫిక్స్ అయిపోతారు. సో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు చెప్పేది అంటే ప్రోగ్రామింగ్ అనేది ఇట్లా కంపైలర్ ఉంటుంది, ఇంటర్ప్రిటర్ ఉంటుంది అని చెప్పేసి అనేవరకు వాళ్ళకి ఏమవుతుందంటే కంపైలర్ అంటే ఏదైనా ఒక డౌట్ వస్తుంది. ఓకే, సో ఈ వీడియోలో నేను టోటల్గా కంపైలర్ గురించి చెప్పాలనుకున్నాను. సో అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ కంపైలర్. ఓకే, కంపైలర్. ఓకే, కంపైలర్ అనుకోవచ్చు. కంపైలర్ని మనం ఇక్కడ ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటే లైక్ ఒక ట్రాన్స్లేటర్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాతకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నేను ఒకవేళ లైక్ నార్త్ ఇండియన్ స్టేట్ కానీ ఇక్కడ నేను వెళ్ళాను అనుకోండి, నాకు ఒకవేళ హిందీ రాదు. ఓకే, నేను ఒకవేళ వేరే స్టేట్కి వెళ్ళాను, నాకు హిందీ రాదు. ఓకే, సో ఆ స్టేట్లో ఇక్కడ ఏమవుతుందంటే నాకు మధ్యలో ఒక మధ్యలో నాకు ఇంటర్మీడియట్ ఉంటాడు. ఓకేనా, సో నాకు హిందీ రాదు, ఇతనికి హిందీ వచ్చు, వీళ్ళందరూ కూడా హిందీ వచ్చు. ఓకే, సో వీళ్ళంతా కూడా నాతో కమ్యూనికేట్ కావాలంటే ఏం చేస్తారంటే ఇతనికి చెప్తారు. ఓకే, సో ఇతను ఏం చేస్తారంటే నాకు తెలుగులో చెప్తాడు, నేను మళ్ళీ ఇతను తెలుగులో చెప్తే ఈయన ఏం చేస్తారంటే వీళ్ళకి హిందీలో చెప్తాడు. సో ఇప్పుడు చూడండి, ఇది మధ్యలో ఇంటర్మీడియట్ రోల్ ఎట్లా ప్లే చేస్తుందో, సో ఇది కంపల్సరీ ఇస్తుంది అన్నమాట. ఓకేనా, సో దీన్ని మనము ఇక్కడ కంప్యూటర్ టెక్నాలజీకి వచ్చినట్లయితే ఎలా విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మన దగ్గర ఒక సోర్స్ కోడ్ ఉంటుంది అనుకోండి. ఓకే, సోర్స్ కోడ్ ఉంటుంది అనుకోండి, దీన్ని సోర్స్ కోడ్ అనుకుంటే, సోర్స్ కోడ్ అంటే ఏంటంటే మనం రాసే ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, దాని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. లైక్ ఒకవేళ సి లాంగ్వేజ్ అయితే యాష్ ఇన్క్లూడ్ అని చెప్పేసి మనం ఎంటర్ఫైల్స్ రాసి మెయిన్ ఫంక్షన్ రాస్తాం. ఓకేనా, సో ఒకవేళ సి ప్లస్ ప్లస్ అయితే కూడా అదేవిధంగా ఎంటర్ఫైల్స్ రాసి సి అవుటర్ సి ఇన్ అని రాసి ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాం అనుకోండి, ఎగ్జాంపుల్గా. అదేవిధంగా జావాకి వచ్చినట్లయితే సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, అది రాసేసి లైక్ మెయిన్ ఫంక్షన్ తీసేసుకొని క్లాస్ తీసుకొని ఏదో చేసిస్తాం అనుకోండి. ఒకవేళ మనము పైథాన్ అయితే ఓన్లీ ప్రింట్ ఫంక్షన్ తీసుకొని చేసిస్తాం. ఓకే, సో అదొక సోర్స్ కోడ్ అనుకోండి. సో ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది. ఇది ఏమంటామంటే మనము ఐ లెవెల్ అంటాం. ఓకే, ఐ లెవెల్ లాంగ్వేజ్ అంటే నాకు మాత్రమే అర్థమవుతుంది. అంటే మనకి అంటే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే లైక్ మనకి అంటే లైక్ ఎవరైతే రాస్తున్నారో మనకి అర్థమవుతుంది, లైక్ హ్యూమన్ బీయింగ్ మాత్రమే అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఈ సోర్స్ కోడ్ అనేది ఏమవుతుందంటే కంపైలర్. ఓకే, కంపైలర్ ఇక్కడ ఉంటుంది, కంపైలర్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఫర్ సపోజ్ ఇక్కడ నువ్వు ఆయన్నే రాసాం అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ ఆయన్నే సంథింగ్ ఏదో రాసినాం అనుకో, సో ఇది ఎలా కన్వర్ట్ చేస్తుందంటే ఇది మెషిన్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. మెషిన్ కోడ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే లైక్ లో లెవెల్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు మెషిన్ కోడ్. ఓకే, ఎలా చేస్తుందంటే 0s and 1s. ఓకే, 0 1 ఇట్లా సంథింగ్ ఏదైనా చేస్తుంది. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకొని, ఎప్పుడు కూడా కంప్యూటర్కి మనకి ఈ విధంగా అర్థం కాదు. ఓకేనా, లైక్ ఈ విధంగా అర్థం కాదు, మనకి 0s and 1s మాత్రమే మెషిన్కి అర్థమవుతుంది. సో మనం ఏం పంపించినా కూడా ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే దాన్ని ఈ 0s and 1s కన్వర్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేనేం చేస్తున్నానంటే గుడ్ క్లాస్ అని ఇట్లా అనుకున్నాను. ఓకే, సంథింగ్ ఇది ఒక సోర్స్ కోడ్ అనుకుంటే దీనికి కంపైలర్ ఏం చేస్తుందంటే, కంపైలర్ దీన్ని కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసినప్పుడు దీన్ని ఏం చేస్తుందంటే 0s and 1s కన్వర్ట్ చేస్తుంది. ఓకే, 0s and 1s కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓకే, కన్వర్ట్ చేసుకొని ఈ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. ఓకే, సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకున్న తర్వాతకి మనకి ఏదైతే కావాలనో దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ అదే ఈ 0s and 1s అనేది పంపిస్తే దాని ఏం చేస్తుందంటే ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే మళ్ళీ మనకి అర్థమయ్యే విధంగా చేంజ్ చేస్తుంది. సంథింగ్ లైక్ గుడ్ క్లాస్ అని చెప్పేసి ఏదైనా సరే. ఓకేనా, సో మెయిన్గా ఎట్లయితే ఉపయోగపడుతుందంటే ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందుకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వేరే రాష్ట్రానికి వెళ్తే నేనేం చేశానంటే నాకు ఒక లాంగ్వేజ్ రాకుంటే, ఓకే, నేను ఒకరి దగ్గర కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ నుంచి ఇంటర్మీడియట్ అనేది కమ్యూనికేట్ అవుతుంది కదా. సో ఇది కూడా అంతే, కంప్యూటర్కి ఈ కంపైలర్ అంటే డివైస్ కాదండి, ఒకటి గుర్తుపెట్టుకొని, కంపైలర్ అనేది ఒక ప్రోగ్రామ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్, అడుగుతారు ఇంటర్వ్యూలో కంపైలర్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది. ఏం చెప్పాలంటే కంపైలర్ ఇస్ ద ప్రోగ్రామ్ విచ్ కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ టు ఓకే లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ కోడ్. ఓకే, సో ఈ విధంగా అయితే డెఫినేషన్స్ చెప్పాలి. సో ఈ విధంగా ఉంటే జనరల్గా అయితే కంపైలర్ అంటే ఏందని. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాసామనుకోండి, ఫర్ సపోజ్ ఒక పైథాన్ కాకుండా నార్మల్గా సి లాంగ్వేజ్ తీసుకుందాం. ఓకే, యాష్ ఇన్క్లూడ్ ఉంటుంది. ఓకే, యాష్ ఇన్క్లూడ్ ఎక్స్క్లూడ్ ఎస్టీడీ ఐవర్ డాటాస్ అనుకోండి, సంథింగ్ ఏదనుకొని ఈ విధంగా తీసుకొని ఓకే ఇంటు మెయిన్
ఓపెన్ ప్రింట్ ఎఫ్ సంథింగ్ హాయ్ ఈ విధంగా రాసి ఈ విధంగా ఒక చిన్న కోడ్ అయితే రాసిన అనుకోండి ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది అంటే కంపైలరు ఓకే త్రోఅవుట్ ది ప్రోగ్రామ్ ఎంటైర్ ది ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఓకే కంపైల్ చేసుకుంటుంది త్రోఅవుట్ ది ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఒకవేళ ఎర్రర్ ఎక్కడన్నా ఒకవేళ ఇక్కడ ఎర్రర్ అక్కడైంది అనుకోండి మొత్తం చెక్ చేసిన తర్వాతకి ఎర్రర్ చూపిస్తుంది అది గుర్తుపెట్టుకోండి మొత్తం చెక్ చేసిన తర్వాతకే మీకు ఎర్రర్ చూపిస్తుంది. సో కంపైలర్ లాంగ్వేజెస్ వరకు ఏముంటాయంటే మనకి సి కంపైలర్ లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ కంపైలర్ లాంగ్వేజ్ ఓకేనా. సో ఈ రెండు కూడా మనం కంపైలర్ లాంగ్వేజ్ కింద చెప్పుకుంటాము. సో ఇది కంపైలర్ లాంగ్వేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషను కంపైలర్ గురించి ఇన్ఫర్మేషను. సో మీకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. సో కంపైలర్ అంటే ఏం లేదండి ఓకే ఏం ట్రాన్స్లేట్ చేస్తుంది అంటే మన దగ్గర ఉన్న హై లెవెల్ కోడ్ని ఓకే లో లెవెల్గా కన్వర్ట్ చేస్తుంది. లో లెవెల్గా కన్వర్ట్ చేయడం అంటే ఏంటి మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో మెషిన్ రీడబుల్ ఫార్మాట్ అంటే ఏంటి జీరోస్ అండ్ వన్స్ అనమాట అంతే నేను చెప్పాలనుకున్నది ఇది ఓకేనా. సో మీకు అందరికైతే కంపైలర్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు కంపైలర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఓకే మన పైథాన్ లైక్ ఛానల్లోనే సి లాంగ్వేజ్ లైక్ టోటల్ ప్లేలిస్ట్ ఉంది ఓకే ఒక్కసారి విజిట్ చేయండి టోటల్ ప్లేలిస్ట్ ప్లేలిస్ట్లో మీకు టోటల్ సి లాంగ్వేజ్ కోర్స్ ఉంది ఫ్రీగా నేర్చుకోండి ఓకే. సో సి లాంగ్వేజ్ అనేది కూడా కంపేర్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. సో ఒకవేళ కంపేర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ అయ్యి నేర్చుకోండి ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.